నకరేకల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య పెద్ద ఎత్తున నిధులు తెచ్చారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని పల్లెలకు సైతం రోడ్లు నీళ్లు నిధులు వచ్చాయన్నారు. తెలంగాణలో ప్రజలు రెండు పూటల అన్నం తింటున్నారన్నారు. 60 ఏళ్లు మన తలలు పగుల కొట్టుకొని లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ దుర్మార్గులు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని కానీ ప్రజలు మోసపోదని సూచించారు. మరో 2-3 నెలల్లో జరిగే ఎన్నికల్లో నకరేకల్ నియోజకవర్గం నుంచి చిరుమూర్తి లింగయ్యనే తిరిగి గెలిపించాలని జగదీష్ రెడ్డి కోరారు. సంబంధించి జరిగిన అభివృద్ధి జరుగుతున్న అభివృద్ధి మీ ఎమ్మెల్యే గారు రోజు మీకు పురాణం పెట్టి చెప్తూనే ఉన్నాడు. ఆయన ఒక్కనాడు మిమ్మల్ని వదిలిపెట్టి ఉన్నాడు, మీరు ఆయనను ఒక్కనాడు వదిలిపెట్టారు. మీ లింగయ్య గారి సంగతే చెప్పేది ఉంది, మీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సంగతి. ఇక వారం రోజులు అయితే మాకు నోటిఫికేషన్ వస్తుంది, 2 నెలలు కూడా పట్టదు ఎన్నికలు మళ్ళీ ఓటు రావడానికి. 4 ఏండ్లుగా ఎన్నడన్నా హైదరాబాద్కు వస్తే ఒక్కనాడైనా కాగితం చేతులు లేకుండా రాలి. ఒక కాగితాలు 2 కాగితాలు లేడు, కట్టలే తెస్తాడు. తెచ్చిన గంట అర్ధగంటే ఈడ టిఫిన్ చేసి వెళ్తే మళ్ళీ లంచ్ కిడికి రావాలి, లేదా మధ్యాహ్నం బోధిని పోతే మళ్ళీ రాత్రి పోకిడికి రావాలి. నిమిషం ఆగడ చేస్తూనే ఉంటాడు పని. పైసలు కూడా అట్లే తెస్తాడు. ఎప్పుడు నన్ను అంటుంటాడు అన్న, ఇక్కడ చాలా వస్తున్నాయి నాకు కొద్దిగా నొప్పి రాదు. సరే నేను మొన్న చెప్పిన, నువ్వు చిన్నగా చిన్నగా నేను ఒక్కసారి తెస్తే 50 100 తెచ్చినట్టున్నా, కానీ నువ్వు మాత్రం మంచిగా కుమర్ పురుగు కనుక లోపడంగా భూమి తులుసు కూడా పోయినట్టు. నాకంటే ఎక్కువనే తెచ్చినావు, ఇప్పటికీ 100 సార్లు పోయినావు, 100 కోట్ల పైన తెచ్చినావు. ఇద్దరికి కలిసి పంచి సమానం చేద్దామా అని అడిగిన. సరే నకరికల్ నియోజకవర్గానికి సంబంధించి